ఓమస్మద్ గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యాబలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవద్బంధువులారా, పవర్ నైన్ టీవీ ప్రేక్షకులారా, అందరికీ కూడా నమస్సుమాంజలి. మనం ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా మనం పవర్ నైన్ టీవీ ద్వారా తిరుప్పావై ప్రవచనాలని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 4వ రోజు. ముందుగా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైలో 4వ పాసరాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఆజిమలై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజియుల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి ఊజి ముదల్వ నురువంబోల్మై కరత్తు పాజియం దోలుడై పర్పనాబన్కయిల్ ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ నిండదిరిందు తాజాదే శాంగముదైత్త శరమజైపోల్ వాజ ఉరగనిల్ పెయ్దిడాయ్ నాంగలం మార్గజినీరాడమగిజిందు ఏలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం. నిన్నటి రోజు మనం 3వ పాసరం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆండాల తల్లి 3వ రోజు పాసరంలో మనకి వ్రత ఫలితాన్ని గురించి చెప్పిందనమాట. ఈ వ్రతం ఆచరించినందువలన వ్రతం ఆచరించిన వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనే ఫలితం లభిస్తే లోకానికి కూడా మంచి ఫలితం కలుగుతుందిట. ఈతిబాధలన్నీ తొలగిపోయి లోకమంతా సుభిక్షంగా ఉంటుందిట. మనకి ఎవరైనా భగవంతుని యొక్క భక్తులు ఉన్న ప్రదేశం అంతటా కూడా చక్కగా 3 పువ్వులు 6 కాయలు అని వర్ధిల్లుతున్నట్టుగా అంతటా కూడా చక్కటి వాతావరణం కనిపిస్తుంది అని చెప్పి మనకు చెప్తుంటారు. అంటే భగవంతుని యొక్క భక్తులు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశంలో కూడా ఈతిబాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారట. దీనికి ఉదాహరణగా మనకి మహాభారతంలో ఒక వృత్తాంతం మనకి తెలియచేస్తుందన్నమాట. దుర్యోధనుడు మరియు ధర్మరాజు జూదమాడినప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరు కలిసి జూదమాడారన్నమాట. ఆ జూదంలో పాండవులు ఓడిపోతే అజ్ఞాతవాసము మరియు అరణ్యవాసము విధించారు. అలా అజ్ఞాతవాసంలో పాండవులందరూ కూడా సంచరించాలి. అలా 13 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయారట జూదంలో ఓడిపోయిన వారు. ఆ విధంగా పాండవులు జూదంలో ఓడిపోతే పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసాన్ని చేస్తున్నారట. ఎక్కడ? విరాటుని యొక్క కొలువులో. అజ్ఞాతవాసంలో కనుక పాండవుల్ని కనుక కనుగొన్నట్టయితే మరలా వారు మరలా ఇంకో 13 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలని ఆ జూదంలో ఓడిపోయినప్పుడు పెట్టుకున్న ఒక నియమాలన్నమాట. ఆ విధంగా పాండవులు ఈ అజ్ఞాతవాసం చేస్తూ ఉంటే ఎలాగైనా అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని ఏ విధంగా అయినా ఎక్కడ ఉన్నారో కనుగొని మరలా వాళ్ళు అరణ్యవాసం చేసేటట్టుగా చేయాలని దుర్యోధనుడు తన ప్రయత్నాలను ప్రారంభించాట. అలా ప్రారంభించి ఎలా ఎక్కడున్నారు పాండవులు ఎక్కడున్నారని చెప్పి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తన వారి యొక్క పెద్దలైన భీష్మాచార్యుని అడిగారట. భీష్మాచార్య, మీరు పాండవుల యొక్క పక్షపాతి అనుకుంటున్నాను నేను. మీరు పాండవులు ఎక్కడుంటారో నాకు మీరు కనుక వివరించండి, నాకు మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అంటే, అప్పుడు భీష్ముడు, పాండవులు ఎక్కడున్నది నాకు కూడా తెలియదయ్యా, కానీ పాండవులంతా కూడా ఆ భగవంతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క భక్తులు. వారెప్పుడు కూడా అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ అష్టాక్షరి ఉపాసన చేసేవారు కనుక ఎక్కడైతే ఉన్నట్టయితే అక్కడంతా కూడా
లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందిట. ఎత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. ఎక్కడైతే ఈ శ్రీమన్నారాయణుని యొక్క మంత్రమైన అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేసే భక్తులు ఉంటారో అక్కడ ఈ ఈతి బాధలు ఇవన్నీ కూడా నా వ్యాధి తస్కరాహ అంటూ వ్యాధులు కానీ దొంగల భయం కానీ ఏ భయము ఉండదు. అక్కడంతా లోకం సుభిక్షంగా ఉంటుంది. ఆ ప్రదేశం ఎక్కడుంటుందో నీవు కనుక వెతికినట్టయితే అక్కడే పాండవులు లభిస్తారు. ఎందుకంటే పాండవులంతా కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క భక్తులు, వారెప్పుడు కూడా అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు. ఈ విధంగా దుర్యోధనుడు అన్వేషిస్తూ ఉంటే ఆ సమయంలో ఏ ప్రాంతంలో ఇలా చక్కగా సుభిక్షంగా ఉంది, వ్యాధి భయము అలాగే చోర భయము ఇవన్నీ లేకుండా ఉంది, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఎక్కడున్నారు అని చెప్పి ఆయన తన యొక్క గూఢచారుల ద్వారా అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే విరాట రాజుని యొక్క కొలువులో ఈ విధంగా ఉందిట. అక్కడ ఎటువంటి చోర భయం కానీ అలాగే అక్కడ ఎలాంటి ఈతి బాధలు ఇవన్నీ లేకుండా చక్కగా ఆనందంగా ఉన్నారట. ఓహో, ఈ విరాట రాజుని యొక్క రాజ్యంలో ఈ ఉందా ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విరాట రాజుని యొక్క కొలువులోనే పాండవులు ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు తెలుసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికీ అప్పటికే పాండవుల యొక్క అజ్ఞాతవాసం పూర్తయింది. ఇంకా తర్వాత మిగతా వృత్తాంతం అంతా కూడా మనం మహాభారతంలో మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఎత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. శ్రీమన్నారాయణ యొక్క ఆ మంత్రాన్ని కనుక ఉపాసన చేసేవారు ఉన్నట్టయితే అక్కడ ఈతి బాధలు ఇవన్నీ తొలగుతాయి, లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, చోర భయం ఉండదు, ఏ భయము ఉండదని ఆయన భీష్మాచార్యుల వారు చెప్పినట్టుగా ఈ వ్రతం ఆచరణ చెందిన వారికి ఓంగి ఒలగలంద ఉత్తమన్ పేర్పాడి పెరిగి లోకాలన్నింటినీ కూడా కొలిచిన ఆ స్వామిని కనుక ప్రార్థన చేసినట్టయితే మనకి కలిగే ఫలితం భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తే వారికి మిగతా లోకానికి అంతటికీ కూడా ఈతి బాధలు తొలగి లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి అండాల తల్లి చెప్పిందనమాట. ఈ విధంగా గొప్పదైన పాశురం కాబట్టి మూడవ పాశురాన్ని మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆశీర్వచన మంత్రంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ ఓంగి ఉలగలంద అనే పాశురంతో భక్తులకి ఆశీర్వచనం చేస్తూ ఉంటారు పెద్దలు. అలా ఆండాల తల్లి వ్రత ఫలితం చెప్పింది మూడవ రోజు పాశురంలో నిన్నటి రోజు. ఈరోజు వీరందరూ కూడా వ్రతం చేయాలి అనుకున్నారు కదా, ఆ చేయాలనుకున్న వ్రతానికి ఏమి కావాలి? వీరు చేయాలనుకున్న వ్రతము స్నానవ్రతము. మరి స్నానవ్రతం చేయాలంటే ఏమి కావాలి? నీరు కావాలి. కాబట్టి అలాంటి నీరు ఎక్కడ లభిస్తే, ఎక్కడి నుంచి లభిస్తుంది? మేఘాల నుంచి లభిస్తుంది. ఆ మేఘాలకు అన్నిటికీ కూడా అధిపతి ఎవరు? వరుణదేవుడు. కాబట్టి వర్షాన్నిచ్చే మేఘాలకు అధిపతి అయిన వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. మా స్నానవ్రతానికి కావలసిన నీటిని మాకు అనుగ్రహించవయ్యా స్వామి అంటూ పర్జన్య దేవుణ్ణి అనగా వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది ఆండాల తల్లి నాలుగవ రోజు పాశురంలో. ఈరోజు ఈ పాశురంలో ఆండాల తల్లి ముందుగా వరుణదేవుణ్ణి పిలుస్తుందన్నమాట. ఆజిమలై కన్నా ఒండ్రు నీకైకరవేల్, గంభీరమైన స్వభావము కలిగిన మేఘాలన్నిటికీ కూడా నిర్వాహకుడైన ఓ పర్జన్యదేవ, ఓ వరుణదేవ, ఒండ్రు నీకైకరవేల్, నీ యొక్క ఉదారమైన స్వభావమందు కొంచెము కూడా సందేహించకయ్యా. నీవేం చేస్తావు అంటే ఆజిల్ పుక్కు ముగందు మేఘానికి కావలసిన నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడ మేఘము నీటిని తీసుకుంటుంది. మరి ఆ నీరు ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది? సముద్రంలో లభిస్తుంది. కాబట్టి వరుణదేవుని చెబుతుందట, హే వరుణదేవ, మాకు కావలసిన వర్షాన్ని ఇవ్వటానికి నీవు ఎక్కడో చిన్న చిన్న చెరువుల్లోనో కాలువల్లోనో గుంటల్లోనో ఉన్న నీరు కాదయ్యా, లోతైన సముద్రంలో ప్రవేశించు. ఆజీల్ పుక్కు, లోతైన సముద్రంలో ప్రవేశించి ముగందుకొడు ఆర్తేరి. మేఘం, నీవు ఎంతైతే నీటిని స్వీకరించగలుగుతావో అంత నీటిని తాగు సముద్రంలో. తాగి ముగందుకొడు గర్జించి, అంటే బాగా ఎక్కువగా
నీటిని తీసుకున్న తర్వాత వెనక మనకి ఆహారం పూర్తిగా తీసుకున్న తర్వాత మనకి త్రేణపు ఎలా వస్తుందో ఆ విధంగా కూడా నీవు ఎంత నీటిని తీసుకోగలిగిన శక్తి ఉందో అంత నీటిని తీసుకోవయ్యా. తీసుకొని ఆతేరి మరలా పైకి ఆకాశం పైకి వచ్చి అధిరోహించి నీవు తర్వాత ఏం చేయాలో చెప్తుంది వరుణదేవునికి. ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మేకరద్దు కాలము మొదలగు. జగత్కారణ భూతుడైన ఆ స్వామి యొక్క ఉరువంబోల్, ఆయన యొక్క దేహము ఏ విధంగా అయితే నల్లగా ఉంటుందో నీవు కూడా నీ దేహాన్ని అంతా కూడా అంత నలుపు చేసుకోవయ్యా. మేకరుత్తు నీ యొక్క దేహాన్ని అంత బాగా నలుపు చేసుకుని పాజియందోలుడై పద్మనాభన్ కైల్, విశాలమైన బాహువులు కలిగిన ఆ స్వామి యొక్క పద్మనాభన్ కయ్యిల్, పద్మనాభుడైన ఆ స్వామి యొక్క చేతిలో ఉన్న ఆజిపోల్మిన్ని చక్రము వలె మెరిసి. ఆండాల తల్లి వరుణదేవుని ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మళ్ళా వెంటనే ఆమెకి శ్రీమన్నారాయణుడు భగవంతుడు గుర్తుకొస్తున్నాడు. అందుకనే పర్జన్య దేవుణ్ణి కూడా పిలుస్తూ ఏమని చెబుతుంది, ఊజిముదల్వన్ నిరవంబోల్ మేకరుత్తు, ఆ స్వామి యొక్క దేహము వలె నీ మేఘము నీవు కూడా నీ దేహాన్ని కూడా అలా నలుపు చేసుకోవయ్యా. మరియు ఆజిపోల్మిన్ని వలంబురిపోల్ నిదిరింది పాజియందోలుడై పద్మనాభన్ కయ్యిల్, విశాలమైన బాహువులు కలిగిన ఆ పద్మనాభుని యొక్క చేతిలో చక్రము వలె మెరిచి. స్వామి యొక్క చక్రానికి సుదర్శనం అని పేరన్నమాట. ఆ సుదర్శనం ఎలా మెరుస్తుందట, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. ఒక్క సూర్యుడే మెరిస్తేనే మెరుపే మనకెంతో మనకి తెలుసు. అలాంటిది సుదర్శనుడు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అని చెప్తారన్నమాట. అలా స్వామి యొక్క చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఏ విధంగా మెరుస్తుందో నీవు కూడా ఆ విధంగా పర్పనాభన్ కయ్యిల్ ఆజిపోల్మిన్ని చక్రం వలె మెరిసి వలంబురిపోలిండ్రదిరిందు, ఆయన యొక్క మరొక చేతిలోని శంఖము వలె గర్జించు. స్వామి యొక్క శంఖం ఎలా గర్జిస్తుందిట, ఒక్కసారి మహాభారతంలో మనకి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నారు అర్జునుడికి. కౌరవులు పాండవులు చెరువు వైపు చేరి యుద్ధాన్ని ప్రారంభించే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క వారి యొక్క శంఖాన్ని పూరించారట. అలా స్వామి యొక్క శంఖాన్ని పూరించగానే సఘోష ధాత్ర రాష్ట్రానాం హృదాని వ్యధారయతు, యుద్ధ ప్రారంభ సూచికగా ఆ శ్రీకృష్ణుడి యొక్క శంఖం పూరించగానే పాంచజన్యం, ఆ పాంచజన్యం శబ్దానికి కౌరవుల యొక్క హృదయాలన్నీ కూడా ఒక్కసారిగా భయపడ్డాయట. అలా స్వామి యొక్క శంఖము అంత గొప్పగా గర్జిస్తుంది. ఆ విధంగా వలంబురిపోల్ నిండ్రదిరిందు, ఆ స్వామి యొక్క శంఖము వలె గర్జించు. తాజాదే శాంగముదైత శరమజైపోల్, ఏమాత్రం కూడా ఆలోచించకుండా శాంగముదైత శరమజైపోల్, ఆ శ్రీమన్నారాయణ యొక్క వింటి నుంచి వెలువడిన బాణవర్షము వలె. స్వామి యొక్క వింటి నుంచి బాణవర్షం వచ్చిందిట ఒకసారి. ఎప్పుడు, స్వామి త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. అలా రామచంద్రమూర్తిగా వచ్చిన శ్రీమన్నారాయణుడు ఒకసారి రాముణ్ణి మన రాముడికి కూడా అరణ్యవాసం చేయటం జరిగింది. అరణ్యవాసం చేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకచోట ఏం చేస్తున్నారట, సీతాదేవి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి, అప్పుడు 14,000 మంది రాక్షసులు వచ్చారట, కరదోషనాథులు అనే రాక్షసులు. అలాంటి రాక్షసులు 14,000 మంది వచ్చేటప్పటికి ఒక్కసారి స్వామి కూడా ఒక్కసారి వెనక అడుగు వేశారట. ఏంటా ఇలా వెనక అడుగు వేశారని సీతాదేవి కూడా సందేహిస్తుండగా వెంటనే ఆ చతుర్దశ సహస్రాన్ని రక్షసాం భీమకర్మణాం, అలాంటి 14,000 మంది కరదోషణైన రాక్షసులందరూ కూడా ఒకవైపు ఉన్నారు. అయ్యో మన రామచంద్రమూర్తి ఒక్కడే ఉన్నాడే, ఎటువంటి ఆపద కలుగుతుందో అని సీతాదేవి సందేహిస్తుందిట. ఆ సమయంలో ఒక అడుగు వేసిన రామచంద్రమూర్తి వెంటనే తన యొక్క బాణం తన యొక్క ధనస్సు తీసుకుని ఆ ధనస్సుతో బాణాలను సంధించాట. ఆ బాణాలను సంధించేటప్పటికీ ఒకవైపు 14,000 మంది కరదోషనాథులు రాక్షసులు, ఇంకొక వైపు రామచంద్రమూర్తి ఒక్కరే ఉన్నారు. అలా 14,000 మంది రాక్షసులను కూడా ఒక్కసారి ఆయన యొక్క వింటి నుంచి బాణం ఆయన యొక్క ధనస్సు నుంచి బాణ వర్షం వచ్చిందనమాట. ఆ బాణ వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుందిట, సీతాదేవి చూస్తుంటే
రాముడు అంబుడు పొదిలోంచి రామచంద్రమూర్తి అంబుల పొదిలోంచి తీస్తున్న బాణాలు కనిపించట్లేదుట, ఎక్కు పెడుతున్న రామచంద్రమూర్తి కనిపించట్లేదుట, రామచంద్రమూర్తి ధనస్సు నుంచి వస్తున్న బాణములు కూడా కనిపించలేదుట, వర్షం బాణవర్షమే కనిపించిందిట. అలాంటి వింటి నుంచి వచ్చిన బాణవర్షము ఖరదోషనాథులు అనే 14,000 మంది రాక్షసులను అందరినీ కూడా సంహరించి వేసిందిట. అప్పుడు సీతాదేవి ఎంతో సంతోషించిందిట. ఆహా, నా భర్త రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో అంటూ రామచంద్రమూర్తిని గట్టిగా తన దగ్గరికి చేర్చుకుందిట సీతాదేవి. అలా ఖరదోషనాథులు అనే రాక్షసులను సంహరించడానికి రామచంద్రమూర్తి యొక్క ధనస్సు నుంచి ఏ విధంగా అయితే బాణవర్షం వచ్చిందో, ఓ పద్జన్య దేవ నీవు కూడా తాజాదే శాంగముదైత శరమజైపోల్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా స్వామి యొక్క వింటి నుంచి వచ్చిన బాణవర్షము వలె నీవు కూడా వర్షించవయ్యా. మరియు వాజవలగనిల్ పెయ్దినాయ్, లోకంలో వారంతా కూడా సంతోషించేటట్టుగా పెయ్దినాయ్, అలా మాకందరికీ కూడా వర్షాన్ని అనుగ్రహించవయ్యా స్వామి. నాంగలం మార్గజి నీరాడ మగిజిందు, మేమంతా కూడా మార్గజి నీరాడ మార్గశీర్ష స్నానవ్రతం అనే వ్రతాన్ని చేస్తున్నామయ్యా, మా స్నానానికి కావలసిన నీటిని కూడా మగిజిందు సంతోషిస్తూ ఇవ్వయ్యా, మేమంతా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ శ్రీమన్నారాయణ యొక్క భక్తుడు అయ్యా నీవు కూడా ఇంద్ర అగ్ని యమ నిరరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు ఇలాంటి దిక్పాలకులు వీరందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క సేవకులు అన్నమాట. ఆయన యొక్క స్వామి ఏ విధంగా ఆజ్ఞాపిస్తే వీరందరూ కూడా ఆ విధంగానే నడుచుకుంటారట. ఆ స్వామి యొక్క ఆజ్ఞచే నియమించబడే ఓ పర్జన్య దేవ నీవు మాకు కావలసిన వర్షాన్ని అనుగ్రహించవయ్యా అంటూ వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది ఆండాల తల్లి. ఈ విధంగా వరుణదేవుడు కూడా ఆండాల తల్లి ఏ విధంగా అయితే కోరిందో ఆ విధంగా వర్షాన్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. వీరందరూ కూడా మళ్ళా మార్గశీర్ష స్నానానికి వ్రతానికి సిద్ధమయ్యారన్నమాట. అలా సిద్ధమైన వీరందరికీ కూడా కొన్ని సందేహాలు కలుగుతాయి. వ్రతం చేసేటప్పుడు ఎవరైనా ఒక ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు ఆ పని మనకి మనం చేస్తున్న పని వలన ఫలితం కలుగుతుందో కలగదో, ఒకవేళ కలగకపోతే ఏంటి, ఇలాంటన్నీ సందేహాలు ఏర్పడతాయి. అలాగే ఈ వ్రతంలో పాల్గొంటున్న గోపిక అందరికీ కూడా కొన్ని సందేహాలు ఏర్పడినాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తుంది ఆండాల తల్లి 5వ రోజు పాశురంలో. ఈ వ్రతంలో పాల్గొనాలి అనుకుంటున్న బాలికలకి ఏ విధమైన సందేహాలు ఏర్పడ్డాయి, ఆ సందేహాన్ని ఆండాల తల్లి ఏ విధంగా నివృత్తి చేసింది అనేది మనం 5వ రోజు పాశురంలో శ్రవణం చేద్దాం. ఆజిమలై కన్నా ఒండు నై కైకరవేల్ ఆజీల్ పుక్కు ముగందుకుడు ఆర్తేరి ఊచి ముదల్వ నిర్వంబోల్ మేకరత్తూ పాజియందోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని వలంబిరిపో నిండదిరిందు తాజాదే శాంగముదైత శరమజైపోల్ వాజవులగనిల్ పెయ్దిడాయ్ నాంగలం మార్గజి నీరాడ మగిజిందు ఏలో రింబావాయ్ ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం ఆండాళ్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ.